హాయ్ ఫ్రెండ్స్, ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ విద్యా విధానంపై ప్రసంగించారు. అంటే ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ నూతన విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ విద్యా విధానంలో తెచ్చినటువంటి సంస్కరణల గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నూతన విద్యా విధానంలో ఏ విద్యార్థి అయినా వారికి నచ్చిన కోర్సు చదువుకోవచ్చని, పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం ఎంతగానో సాయం చేస్తుంది. అయితే ఈ కొత్త విద్యా విధానంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి కూడా. అయితే 30 సంవత్సరాల తర్వాత ఈ జాతీయ విద్యా విధానాన్ని కొత్తగా మార్చి తీసుకొచ్చారు. అయితే 21వ శతాబ్దానికి అనుగుణంగా ఈ విద్యా విధానంలో చాలా మార్పులు చేశారు. దేశ భవిష్యత్తు కోసం నూతన విద్యా విధానం కూడా సహాయపడుతుందని కూడా తెలియజేశారు. ఈ నూతన విద్యా విధానం 4 దశల్లో ఉంటుంది. అయితే ఈ మానవ వనరుల శాఖను కూడా విద్యాశాఖగా కేంద్రం మార్చింది. అయితే 3వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. 4 దశలు 5+3+3+4 అనే కొత్త విధానాలతో విద్యాశాఖ మారనుంది. అయితే మొదటి 5 ఏళ్ళు ఫౌండేషన్ కోర్సులుగా పరిగణిస్తారు. ఇందులో 3 ఏళ్ళు ప్రీ ప్రైమరీతో పాటు గ్రేడ్ 1, గ్రేడ్ 2లుగా ఉంటాయి. మరో 3 ఏళ్ళు ప్రిపరేటరీ పీరియడ్గా, ఇందులో గ్రేడ్ 3 నుండి 5 వరకు ఉంటాయి. మళ్ళీ వచ్చే 3 ఏళ్ళు కూడా మిడిల్ స్టేజ్లో, అందులో గ్రేడ్ 6 నుంచి 8 వరకు ఉంటాయి. అయితే 4వ స్టేజ్ను హై స్టేజ్గా పరిగణిస్తారు. ఇందులో గ్రేడ్ 9 నుండి 12 వరకు ఉంటాయి. మౌలిక పాఠ్యాంశాల మేరకు సిలబస్ను చెప్పి అప్లికేషన్ ఆధారిత విద్యా విధానం అమలు చేయాలనుకుంటుంది. అయితే దీంతో త్రిభాషా సూత్రాన్ని కూడా కొనసాగించనుంది. డిప్లొమా కోర్సును 2 ఏళ్ళు, వృత్తి విద్యా కోర్సులు 7 ఏళ్ళకి కుదించారు. చదువుకు తగ్గట్టుగానే ఉపాధ్యాయులను కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కలిగి ఉన్నవారిలాగా వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ నూతన విద్యా విధానం పిల్లల్లో మనోవికాసం పెరిగేలా పాఠ్యపుస్తకాలు కూడా ఉంటాయని, సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు అని ప్రధాని కూడా తెలిపారు. ఈ నూతన విద్యా విధానం జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే ఫ్రెండ్స్, మనం కూడా ఈ నూతన విద్యా విధానంకి అనుగుణట్టుగా మనం కూడా సపోర్ట్ చేద్దాం. పిల్లలు 6వ తరగతి నుండే మనకి ప్రోగ్రామింగ్, కోడింగ్ అనే స్కిల్స్ కూడా ఈజీగా నేర్చుకుంటారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.